మీరంతా ఆలోచించాలి, మనకి ఎలాంటి పరిపాలన కావాలో ఒక్కసారి ఆలోచించండి. మాట తప్పని మడమ తిప్పని జగన్ గారు కావాలా? పూటకో మాట చెప్పే వెన్నుపోటు చక్రవర్తి కావాలా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అడ్డదిడ్డమైన దారులలో దూరుతూ ఈరోజు మన రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. మీరు సిద్ధమా? ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అధికారం కోసం అడ్డమైన గడ్డిని కరిచిన చంద్రబాబు నాయుడు 2014లో ఏం చెప్పాడు, ఏం చేశాడో ఒకసారి ఆలోచించాలి. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఎన్నికలైన తర్వాత 5 ఏళ్ల పరిపాలనలో అరుంధతి నక్షత్రం చూపించాడు. ఇదిగో అమరావతి, అదిగో అమరావతి అంటూ గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించాడు. సింగపూర్ని కడతాను, సింగపూర్ని కడతాను అంటూ సింగపూర్ కాదు కదా, తన కోట్లేసి గెలిపించిన కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయాడు. తన మనవడు దేవాంశకేమో 19 కోట్ల ఆస్తినిచ్చాడు. ఈ రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డ మీద 60,000 రూపాయలు అప్పుగా పెట్టాడు. తన భార్య ఆస్తి 5 రెట్లు పెంచాడు. ఈ రాష్ట్రాన్ని 2.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. తన కోడలికి హైదరాబాద్లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నాడు, మన జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు మూయిస్తున్నాడు. ఈరోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, రికార్డులు సాధించానంటాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఈరోజు 600 హామీల్లో ఏదైనా నెరవేర్చాడంటే అంతా శూన్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ 2014లో చేసిన తప్పు చేయకూడదు, 2019లో జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ జన సునామీగా వస్తుంటే చంద్రబాబు నాయుడికి ఓడిపోతామన్న భయం పట్టుకుంది. ఆ భయంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో కోట్లు కుమ్మరిస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, హత్య రాజకీయాలకి తెరలేపాడు. మనమంతా కలిసి కట్టుకొని దీనిని ఆపాలి, చంద్రబాబు నాయుడు గారి అరాచకాలని తరిమి 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 కొట్టాలని కూడా అందరినీ కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే 30 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేలాగా మంచి పరిపాలన ఇస్తాడు, రాజన్న కన్నా గొప్ప పరిపాలన ఇస్తాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే జగనన్న రాయలసీమ పౌరుషం, రాజన్న రక్తం, తెలుగువాడి గుండె ధైర్యం. చంద్రబాబు నాయుడిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రానికి కాదు కదా, కనీసం ఆయన పుట్టిన జిల్లాకు కూడా ఏమీ చేయలేని వాడు. అదే జగనన్న అయితే ఎవరూ కూడా కష్టపడకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఒక చిన్న కొడుకులాగా సంక్షేమ పథకాలతో ఆశీర్వదిస్తాడని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రైతులకి వరి కావాలి అంటే జగనన్న రావాలి, రైతులకి ఉరి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, రైతులకి కరువు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, రైతులకి ఎరువు కావాలంటే జగనన్న రావాలి, రైతులకి దరిద్రం కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి, రైతులకి మద్దతు ధర కావాలంటే జగనన్న రావాలి. జగనన్న గారి జన సునామీని చూసి తట్టుకోలేక జాతి నాయకులు, జాతీయ మీడియా, జాతి అధికారులు చెప్పే అబద్ధాలను కూడా ప్రజలు నమ్మట్లేదని తెలుసుకొని ఇప్పుడు జాతి నాయకులకు పనికిరారు, జాతీయ నాయకులతో అదే అబద్ధాలు చెప్పించాలనుకుంటున్నాడు. ఆ జాతీయ నాయకులకి ఇక్కడి నుంచి సూటిగా ప్రశ్న వేస్తున్నాను, చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకు మీరు సమాధానం
గుంపులు గుంపులుగా వచ్చినా ఇక్కడ ఉండేది సింహం, సింగిల్ గా వస్తుంది. గతంలో కలిసి వచ్చారు, ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు, కానీ పొత్తు మాత్రం సేమ్ టు సేమ్, కుట్ర మాత్రం సేమ్ టు సేమ్, కానీ వదిలిపెట్టేది లేదు. ఈసారి 600 అగ్రహారం బీడైనా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్న అడుగుజాడల్లో మన నగిరి అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు నగిరి కానీ పుత్తూరు కానీ అభివృద్ధి చెందిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోనే. ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ కట్టినా, నగిరిలో సమ్మర్ స్టోరేజ్ కట్టినా, ఇక్కడ ఫ్లైఓవర్ ఇచ్చినా, అండర్ బ్రిడ్జ్ ఇచ్చినా, అలాగే నగిరిలో ఈటీపీ ప్లాంట్ ఇచ్చినా, ఇలా అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో జరుగుతున్నాయి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైనది ఇక్కడ ఎయిర్పోర్టు, అలాగే పోర్టు. చెన్నై చాలా దగ్గరలో ఉంది, పరిశ్రమలకి అనువైన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ని పెట్టి మా పేద నగిరి నియోజకవర్గ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో మూసేసిన చిత్తూరు చెరుకు ఫ్యాక్టరీని, రేణిగుంట చెరుకు ఫ్యాక్టరీని ఓపెన్ చేసి చెరుకు రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నా. గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తయితేనే పుత్తూరు నీటి సమస్య, నగిరి నీటి సమస్య తీరుతుంది. 5 మండలాల రైతులకి సాగునీరు సమస్య తీరుతుంది కాబట్టి గాలేరు నగిరి ప్రాజెక్టుని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పుత్తూరు నగిరి నేత పనివారు ఎక్కువగా ఉండటం, దాదాపుగా 40,000 మంది ఉన్నారు కాబట్టి పవర్ లూమ్స్కి ఇచ్చే కరెంటులో 500 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటూ, నేతన్నలకి 45 ఏళ్లకే నడుం ఉడిగిపోయి కళ్ళు చూపు మందగిస్తుంది కాబట్టి 45 ఏళ్లకే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే రోడ్డు వైడనింగ్ లో నగిరి నియోజకవర్గ పుత్తూరు నియోజకవర్గంలో ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, అగ్నికుల శత్రువులకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పిల్లల భవిష్యత్తుని ఆశీర్వదించమని కోరుకుంటూ, క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా రాయలసీమ నుంచి క్షత్రియుల్ని ఎన్నుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, రాజన్న రాజ్యం మళ్ళీ అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తున్న రెడ్డప్ప గారికి, అలాగే నగిరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. ఎండలో తిరిగి వేడికి అలసిపోయిన వాళ్ళు ఇంటికి వస్తే కావలసింది ఫ్యాను. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక పరిపాలనలో అలసిపోయిన ప్రజలకి కావలసింది జగనన్న పాలన అని తెలియజేసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.